విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 7 మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే 3 చనిపోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 4 ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో 5 పురుషులు, 2 మహిళలు ఉన్నారు. బంధువుల ద్వారానే మృతులను గుర్తిస్తున్నామని అధికారులు తెలిపారు. రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పెయిడ్ క్వారంటైన్ నడుస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 50 కరోనా బాధితులు స్వర్ణ ప్యాలెస్ లో చికిత్స పొందుతున్నారు. 15 అంబులెన్స్లలో రోగులను వివిధ ఆసుపత్రులకు తరలించారు. భయంతో భవనంపై నుంచి దూకిన 2 సిబ్బంది పరిస్థితి విషమంగా ఉంది. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సిపి శ్రీనివాసులు పేర్కొన్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలియజేశారు. అటు పొగ ఎక్కువగా చూడడంతో ఊపిరాడక చాలా మంది ప్రమాదకర స్థితిలోకి వెళ్లిపోయినట్టుగా డాక్టర్లు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మరి అక్కడ పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని తెలియజేయడానికి మా కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, సంధ్య, విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోనే పెద్ద ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కోవిడ్ పేషెంట్లు దాంట్లో 50 ఉన్నట్లు మనకు సమాచారం వస్తుంది. ఇప్పటికే 4 చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్నట్లు స్వర్ణ ప్యాలెస్ హోటల్ ని, అంతకుముందు ఇది 4 హోటల్ గా ఉండేది, దాన్ని ఇప్పుడు రమేష్ హాస్పిటల్ వాళ్ళు తీసుకొని దాన్ని కోవిడ్ కేర్ సెంటర్ గా తయారు చేసిన పరిస్థితి ఉంది. హోటల్ లో దట్టమైన పొగమంచు అలుముకోవడం వల్ల లోపల ఉన్న పేషెంట్లందరూ కూడా తీవ్ర ఇబ్బందికి లోనయ్యారు. మంటలు అదుపులోకి తెచ్చేందుకు విశ్వతో పాటు అగ్నిమాపక సిబ్బంది, హోటల్లో దాదాపు 50 ఉన్నట్లు మనకి సమాచారం వస్తుంది. దీంట్లో 10 ఆసుపత్రి సిబ్బందితో పాటు 40 పైగానే కరోనా పేషెంట్లు ఉన్నారు. దట్టంగా అలుముకున్న పొగ వల్ల బాధితులు శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ అవుతుందో భయపడి బిల్డింగ్ మీద నుంచి ఇద్దరు దూకారు. వాళ్ళిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. స్వర్ణ ప్యాలెస్ గతంలో ఇది ఒక ప్రైవేట్ హోటల్ నడుపుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు రమేష్ హాస్పిటల్ వాళ్ళు దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఇప్పుడు చల్లపల్లి బంగ్లా వద్ద ఈ కోవిడ్ సెంటర్ గా ఈ హోటల్ ను కూడా తీర్చిదిద్దడం జరిగింది. స్వర్ణ ప్యాలెస్ ను అద్దెకి తీసుకున్న ఈ రమేష్ హాస్పిటల్ యాజమాన్యం ఇప్పుడు దాంట్లో కోవిడ్ కేర్ సెంటర్ గా తయారు చేసి కొంతమంది కరోనా పేషెంట్లను అక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కరోనా పేషెంట్లు ఒక పక్క అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే, మరోవైపు ఏదైతే దట్టమైన పొగ ఒక్కసారిగా రావడంతో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిన పరిస్థితులు కనపడుతున్నాయి. వాళ్ళ మెరుగైన వైద్య సేవలు కూడా అందిస్తున్నారు సంధ్య. ఓకే, అలాగే అటు కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు, దానికి సంబంధించి అప్డేట్ ఏమన్నా ఇచ్చారా? అలాగే షార్ట్ సర్క్యూట్ కారణం అన్నారు, అంటే ఫైనల్ కంక్లూజన్ కి వచ్చారా, ఇంకా విచారణ జరిపిస్తున్నారా? అయితే దాంట్లో ఎవరైతే హోటల్లో ఉన్న 40 పైబడి కరోనా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా 15 అంబులెన్స్ ద్వారా లబ్బిపేటలోని మెట్రోపాలిటన్ హోటల్ కోవిడ్ కేర్ సెంటర్ కూడా తరలించడం జరిగింది. ఇంకా కొంతమంది సీరియస్ గా ఉంటే వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటనే కొనంతో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందే అన్న గ్యాస్ లీకేజ్ వల్ల జరిగింది అనేది కూడా చూస్తున్నారు. తెల్లవారుజామున కావడం తోటని ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తుంది సత్య. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్. ఈ ఉదయం 5 ప్రాంతంలో ప్రమాదం జరగగా అటు బయటకు మాత్రం 7 రావడం జరిగింది. అటు అప్పటికే లోపల గదుల్లోకి పొగ చొచ్చుకుపోవడంతో ఊపిరడక చాలా మంది ఇబ్బంది పడ్డారు. 2 సిబ్బంది అయితే బిల్డింగ్ పై నుంచి దూకి కింద పడడం జరిగింది. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 7 మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 15 అంబులెన్స్ లో ఇప్పటికే ఆసుపత్రులకు తరలించారు. మరి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా విజయవాడ కరెస్పాండెంట్ వెంకట్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వెంకట్, విజయవాడ నగరంలో కరోనాకు సంబంధించిన కొంతమంది ఎవరైతే బయటున్నారో వారికి ఒక ప్రముఖ హాస్పిటల్లో ఆంధ్ర హాస్పిటల్కు సంబంధించిన కొంతమంది కూడా, ఆ రమేష్ హాస్పిటల్కు సంబంధించిన కొంతమంది, ఈ ఏదైతే మన అక్కడ స్వర్ణ ప్యాలెస్ విజయవాడ చల్లపల్లి బంగ్లా దగ్గర స్వర్ణ ప్యాలెస్ లో వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా ఆ స్వర్ణ ప్యాలెస్ ని అద్దె తీసుకోవడం జరిగింది. దాదాపు అందులో ఒక 40 మందికి పైగా అక్కడ కోవిడ్ పేషెంట్లకి ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారు జరిగిన అగ్ని ప్రమాదంలో భాగంగా ఈ రమేష్ ఆసుపత్రికి సంబంధించిన కొంతమంది కూడా అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యం పొద్దున్న
ఈ దట్టంగా అంటే షార్ట్ సర్క్యూట్ నేపథ్యంలో జరిగిందా లేకపోతే ఏ రకంగా ప్రమాదం జరిగిందని అంశం అయితే ప్రస్తుతం అధికారులు అయితే పరిశీలన చేస్తున్నారు. ఈ నేపథ్యం ప్రస్తుతం అయితే మాత్రం హోటల్లో ఇంకా పొగలైతే అలాగే ఉన్నాయి. కొంతమంది ఈ భయంతో ఈ మంటల వల్ల భయంతో కొంతమంది పైనుంచి దూకేయడం కూడా జరిగింది. అలా దూకేసిన వారిలో ప్రస్తుతం ఇప్పుడు వరకు కూడా 6 మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. మిగిలిన వారికి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కోవిడ్ పేషెంట్లకు సంబంధించి ప్రత్యేకంగా ఇలా హోటల్లో హోటల్ అద్దె తీసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం అంశం మీద కూడా ప్రస్తుతం విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు వరకు కూడా ఈ హోటల్లో 40 వరకు ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఈ దట్టమైన పొగల నేపథ్యంలో కొంతమంది బయటికి అటు ఇటు పరుగులు పెట్టారు. కరోనా పేషెంట్స్ ఎట్టెళ్ళిపోయారా ఏంటి అనే దాని మీద కూడా ఇటు పోలీసులు అదేవిధంగా అధికారులు కూడా సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. బాధితులకు కూడా దాదాపు లబ్బిపేట మెట్రోపాలిటన్ హోటల్ కోవిడ్ కేర్ సెంటర్లు కూడా కొంతమందిని తరలించడం జరిగింది. ఈ ప్రమాదంలో 6 మాత్రం మృతి చెందినట్టుగా కూడా ఇప్పటి వరకు వచ్చి పోలీసు వర్గాలు అయితే చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.
ఈ తెల్లవారుజామున స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. అటు పెయిడ్ క్వారంటైన్ గా ప్రస్తుతం స్వర్ణ ప్యాలెస్ కొనసాగుతుంది. మొత్తంగా 40 మంది పేషెంట్లతో పాటు 10 మంది సిబ్బంది దీంట్లో ఉన్నారు. అటు ఉదయం మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు. 4 అటు బిల్డింగ్ పై నుంచి దూకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకడం జరిగింది. దీంతో పాటు ఇప్పటి వరకు 10 మంది దాకా దాదాపు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పీపీఈ కిట్లతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. పొగ కారణంగా ఊపిరడక సొమ్మసిల్లి పడిపోయిన ఘటన మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అటు రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, అలాగే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుందన్న పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి ముఖ్య రెస్పాండెంట్ దస్తగిరి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. దస్తగిరి, విజయవాడలో ఉన్నటువంటి సొన్న హోటల్లో అగ్ని ప్రమాదం పైన సీఎం ఆదేశించారు. తక్షణ చర్యలు వెంటనే తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఆదేశించడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రి లీజింగ్ తీసుకుని తీసుకున్నటువంటి కరోనా పేషెంట్స్ చికిత్స అందిస్తున్నారు. అయితే హోటల్లో ప్రమాదం జరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. అయితే ఇందులో కరోనా పేషెంట్స్ సంబంధించి కరోనా ట్రీట్మెంట్ కూడా జరుగుతుందంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఈ ఘటనపైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ప్రమాద కారణాలపైన కూడా ఆరా తీయాలి. ఘటన వివరాలను సీఎం అధికారులు ఎప్పటికప్పుడు సీఎం కూడా వివరిస్తారు. అయితే ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఈ హోటల్ లీజ్ తీసుకుందని, అందులో కరోనా వైరస్ సోకినటువంటి పేషెంట్లు దాదాపు 40 మంది ఉన్నారు. అయితే ప్రాథమిక పూర్తి స్థాయిలో వారి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులపైన ఎప్పటికప్పుడు సహాయ చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే ప్రమాదానికి గురైనటువంటి వారికి మెరుగైన సేవలు అందించిన నివేదించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తం మీద ఇప్పటికే పూర్తి స్థాయిలో విజయవాడ హోటల్ సంబంధించి కూడా ఎన్టీఆర్ఎఫ్ టీం కూడా రావడం, పీపీ కిట్లు ధరించి మరి పూర్తిగా వారిని సేవ చేసే ప్రయత్నం చేస్తుంది సంజయ్. అలాగే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇప్పటికే అంబులెన్స్ ద్వారా తరలిస్తున్నారన్న సమాచారం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వారిని ఏ హాస్పిటల్కు తరలిస్తున్నారు, అలాగే ప్రస్తుతము ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరి అధికార వర్గాలు ఏం తెలియజేస్తున్నాయి? అంటే ఇప్పుడు ప్రస్తుతం హోటల్లో దాదాపు 40 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం హోటల్ దక్కినటువంటి ఏదైతే అగ్ని ప్రమాదం జరగడంతో దక్కినటువంటి పొగలతో మంటలతో అలుముకుంది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి వారి కూడా కొంతమంది సోదత్తి పడిపోయినట్టు కూడా సమాచారం ఉంది. అయితే మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది కూడా శ్రమిస్తున్నారు. అయితే వీరిలో 30 మంది కోవిడ్ బాధితులు ఉన్నారు, 10 మంది ఆసుపత్రి సిబ్బంది. మొత్తం పూర్తి స్థాయిలోని లబ్బిపేట మెట్రోపాలిటన్ హోటల్ కూడా కోవిడ్ కేర్ సెంటర్ కి తరలిస్తున్నట్లు సమాచారం ఉంది. ప్రస్తుతం 6 మృతి చెందినట్లు కూడా సమాచారం. అయితే సొంత వాళ్ళతో కూడా ప్రస్తుతం ముమ్మరంగా సహాయ చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సంధ్య. ఓకే, మరి దానికి సంబంధించి అంటే ఆసుపత్రి ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సిబ్బందికి ఉటాటిన సహాయక చర్యలు కొనసాగించాల్సిందిగా తెలియజేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పీపీఏ కిట్లతో రంగంలోకి దిగారు. అటు ఇప్పటికే అందరి పేషెంట్లను తరలించడం జరిగింది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పర్మిషన్ ఎంతవరకు ఉంది, ఎంతమంది పేషెంట్లు దీంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో దీనికి సంబంధించిన పక్క వివరాలు కూడా అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి డీటెయిల్స్ అందించడానికి ముఖ్య రెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సంతోష్. థ్యాంక్ యూ సంజయ. ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకి విజయవాడ ఏలూరు రోడ్ లో ఉన్న స్వర్ణ ప్యాలెస్ లో ఇటు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇటు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే నగరంలో ఈ భారీ అగ్ని ప్రమాదం జరగడంతో నగరం అంతా కూడా ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు.
ఏదైతే ఈ స్వర్ణ ప్యాలెస్ హోటల్ స్వర్ణ ప్యాలెస్ అనేది రమేష్ ఆసుపత్రికి సంబంధించిన కోవిడ్ కేర్ సెంటర్ గా ఇటు ఈ హోటల్ ని వినియోగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఇటు కోవిడ్ కేర్ సెంటర్ ఓపెన్ చేసుకోవాలని చెప్పడంతో ఇటు ఏదైతే రమేష్ హాస్పిటల్ కి చెందిన ఈ హోటల్ స్వర్ణ ప్యాలెస్ అని కూడా ఇటు లీజీ తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే తెల్లవారుజామున 5 గంటలకి షార్ట్ సర్క్యూట్ తోటి ఇటు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ హోటల్లో దాదాపు 40 మంది కూడా ఇటు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంట్లోనే 30 మంది ఇటు కోవిడ్ పేషెంట్లు ట్రీట్మెంట్ కి తీసుకుంటున్నారు. అదే విధంగా 10 మంది అయితే గనక 10 మంది అయితే ఈ హోటల్ సిబ్బంది ఏదైతే హాస్పిటల్ కి సంబంధించిన సిబ్బంది కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దట్టంగా అలుముకున్న పొగ వల్ల ఇటు బాధితులు అయితే కనుక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం వల్ల కూడా జరుగుతుంది. అయితే దాదాపు ఇప్పటి వరకు కూడా 9 మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా అయితే మృతుల సంఖ్య పెరిగే విధంగా కూడా ఉన్నట్టు కూడా ఇటు సిపి కమిషనర్ శ్రీనివాస్ తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడే ఇటు అమరావతి నుంచి కూడా ఇటు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డి సైతం కూడా ఇటు ప్రమాదం ఘటనపై ఆరా తీసినట్టు కూడా తెలుస్తుంది. అదే కనుక బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అలాగే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం కూడా ఇటు ఘటనా స్థలానికి చేరుకోవాలని చెప్పి కూడా ఇటు అధికారులను ఆదేశించడం కూడా జరుగుతుంది. అయితే అధికారులు ఇప్పటికే కలెక్టర్ ఇంతియాజ్ కూడా ఇటు అగ్ని ప్రమాదం ఘటనా స్థలానికి చేరుకోవడం కూడా జరుగుతుంది. అయితే కలెక్టర్ గాని కమిషనర్ గాని అలాగే స్థానిక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం కూడా ఇటు దగ్గరుండి కూడా బాధితులను హాస్పిటల్కి పంపించి మెరుగైన వైద్యం కోసం పంపించడం కూడా దగ్గరుండి చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ దళాలు గాని అలాగే ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ దళాలు సైతం కూడా ఇటు సహాయ చర్యల్లో పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా తెల్లవారుజామున 5 గంటలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడంతో ఇటు మంటలను అయితే అదుపులో తీసుకొచ్చారు. కానీ లోపలికి వెళ్ళకపోవడంతో ఇటు మృతుల సంఖ్య పెరిగిందని చెప్పి ఇటు బాధితులు ఏదైతే బాధితుల కుటుంబాలు చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి ఒక పక్క ఏమో కోవిడ్ పేషెంట్లతో చాలా మంది లోపలికి వెళ్ళలేకపోవడంతో ఇటు మృతుల సంఖ్య పెరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇంకా మృతుల సంఖ్య అయితే కనుక ఇంకా లెక్కలోకి రాలేదని చెప్పి ఇంకా దీనిపై ఏదైతే పూర్తి సహాయ చర్యలు కొనసాగిన తర్వాత అయితే కనుక చెప్పగలమని చెప్పడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే కనుక 9 మంది మృతి చెందుతున్నట్టు కూడా సమాచారం అందించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ 30 మంది కోవిడ్ పేషెంట్లకు సంబంధించి 9 మంది మృతి చెందగా అంటే దాదాపు ఇంకా 21 మంది అయితే కనుక ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళలో చాలా మంది కూడా కొంతమంది పైనుంచి కిందకి దూకేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఏదో ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళకి దట్టమైన పొగలతోటి రావడంతో వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఏదైతే పైన అంతస్తుల్లో ఉంటున్నారో వాళ్ళందరిలో కొంతమంది అయితే కనుక పైనుంచి దూకడంతో కొన్ని తీవ్ర గాయాలు అవడంతో ఇటు మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కి పంపించడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికీ చాలా మంది ప్రమాదంలో గాయపడినటువంటి వారైతే కనుక పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలుస్తుంది. మొత్తంగా విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో నగరం అంతా కూడా ఉలికిపడిందని చెప్పుకోవచ్చు. ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటి విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలికిపడింది. తెల్లవారుజామున 5 గంటలకి ప్రమాద ఘటన జరగడంతో దాదాపు గంటలోనే ఇటు అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడంతో ఇటు మంటలన్నీ కూడా అదుపులోకి తీసుకొచ్చింది. మంటలన్నీ అదుపులోకి తీసుకొచ్చిన అనంతరం కూడా ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాపాడలేని పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే అక్కడ లోపల దట్టమైన పొగ వల్ల కూడా ఇటు చాలా మందికి అసలే కోవిడ్ పేషెంట్లు శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోవిడ్ పేషెంట్లకి దానికి తోడు ఇటు పొగ మంచు అనేది యాడ్ కావడంతో ఇటు పూర్తిగా శ్వాస రంధ్రాలు అనేది మూసుకుపోయి ఇటు శ్వాస ఆడకపోవడంతో ఇటు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇది పూర్తిగా హోటల్ నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద హోటల్ గా పేరుగాంచిన ఈ స్వర్ణ హోటల్ స్వర్ణ ప్యాలెస్ అనేది ఇప్పుడు కోవిడ్ సెంటర్ తో చేయడం తోటి ఇటు బిజినెస్ సంతోష్ ఒక్క నిమిషం బిల్డింగ్ ఎంతవరకు ఫైర్ సేఫ్టీ ఉంది దానికి సంబంధించి అంటే ఎంతవరకు సేఫ్ అని కోవిడ్ సెంటర్ గా దాన్ని నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించిన అటు బిల్డింగ్ యజమానులు ఎవరైనా బయటికి రావడం జరిగిందా, వారిని ఏమైనా వివరాలు అడిగారా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్పారా? అసలు సంధ్య, గతంలో ఈ హోటల్ స్వర్ణ ప్యాలెస్ అనేది పూర్తిగా
అగ్నిమాపక సిబ్బంది నుంచి కూడా ఇటు పర్మిషన్ తెచ్చుకొని హోటల్ గా రన్ చేసుకున్న నేపథ్యంలో ఇటు ఇప్పుడు ఏదైతే అన్లాక్ లాక్డౌన్ విధించడంతో హోటల్స్ అన్ని మూసుకుపోవడంతో ఇటు దిక్కు తోచని ఇటు హోటల్ యాజమాన్యాలు కోవిడ్ సెంటర్ కి లీజ్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే కోవిడ్ సెంటర్ కి ఇచ్చేటప్పుడు కనీస వసతులు చూసుకుంటున్నారు, అదే విధంగా ఎటువంటి లోపాలు లేకుండా కూడా ఇవ్వాలని చెప్పి ఇటు గవర్నమెంట్ ఆర్డర్లో ఇవ్వడంతో ఇటు పూర్తిగా హోటల్ యాజమాన్యాలు అయితే కనుక వీటిని పట్టించుకోకుండా వారి యొక్క బిజినెస్ చూసుకోవడంతో ఇటు హాస్పిటల్కి లీజుకి ఇస్తామంటూ ముందుకు రావడంతో అసలు ఆ హాస్పిటల్ యాజమాన్యం కూడా డబ్బు చూసుకుంటుందే కానీ ఇటు సరైన వసతులు కల్పిస్తున్నామా లేదా అన్నది కూడా చూసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక పక్క రోజుకి గవర్నమెంట్ పెట్టిన రేటు కంటే కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారని ఇటు మనకి వార్తల్లోకి వచ్చింది. అదే విధంగా ఇప్పుడు ప్రమాద ఘటనకు సంబంధించి కోవిడ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బంధువులు ఏమంటున్నారు, వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎందుకంటే వాళ్ళని గుర్తుపట్టడానికి కూడా బంధువులు చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రకారమే వాళ్ళని గుర్తుపడుతున్నామని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అటు సన్న ప్యాలెస్ దగ్గరికి కావచ్చు, ఇప్పుడు వీళ్ళని తరలించిన హాస్పిటల్ దగ్గరికి కావచ్చు, వారి బంధువులు ఎవరైనా రావడం జరిగిందా? సంధ్యా, ఇది పూర్తిగా చూసుకున్నట్లయితే గనక ఏదైతే బాధితుల బంధువులకి అయితే గనక ఇంటిమేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే హుటాహుటిన కూడా ఇటు హోటల్ వద్దకు కూడా చేరుకోవడం జరుగుతుంది. అయితే ఇది పూర్తిగా హోటల్ యొక్క నిర్లక్ష్యం, అదే విధంగా హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం అని చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడే కోవిడ్ పేషెంట్లు పైగా శ్వాస సంబంధ ఇబ్బందులు కూడా ఉండటంతో ఇటు రూపాయి ఖర్చు పెట్టినా కూడా ఇటు మంచి క్వారంటైన్ సెంటర్లోకి వెళ్ళాలని చెప్పే నేపథ్యంలోనే ఇటు పెద్ద పెద్ద హోటల్లో దిగుతున్నారు. అయినప్పటికీ కూడా సరైన వసతులు కల్పించడంలో ఇటు హాస్పిటల్ యాజమాన్యం కూడా వైఫల్యం చెందిందని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే అగ్నిమాపక సిబ్బంది సైతం కూడా ఇటు లోపలికి వెళ్ళకపోవడంతో ఇటు మృతుల సంఖ్య పెరిగిందని కూడా చాలా మంది బాధితులు అయితే కనుక బాధితుల కుటుంబాలు చెప్పడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇటు అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పి ఇటు బాధితుల కుటుంబం తెలియజేస్తున్నారు సంధ్య. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.